చంద్రబాబు నాయుడు మా పార్టీ ఎమ్మెల్సీలను ఓడగొట్టడానికి ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చి అందులో ఇరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఇది రాజకీయాల్లో పెను మార్పు తీసుకురాబోతుంది రాష్ట్రంలో. ఎందుకంటే ఇందులో ప్రధాన సూత్రధారి చంద్రబాబు. మా ఎమ్మెల్యే తోటి చంద్రబాబు టెలిఫోన్లో కూడా మాట్లాడాడు. ఆ టెలిఫోన్లో సమాచారం ఉంది. ఇలా ప్రజలందరూ కూడా చంద్రబాబునే ప్రధాన ముద్దాయి పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ డిమాండ్ చేస్తున్నారు. నిజంగా చంద్రబాబు ప్రోత్బలం లేని రేవంత్ రెడ్డికి ఈ ధైర్యం ఉండదు. వాడు ఉన్నాడే జర కొంచెం చిల్లర రేవంత్ రెడ్డి, కానీ ఇంత ధైర్య సాహసం చేయడు. ఆయన అనుమతి లేనిది ఆయన చెప్పని ఈ పని చేయడు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. ఎవ్వరు చట్టానికి అతీతులు కారు. ఇందులో తప్పకుండా నిజ నిజాలు బయటపడి రాజకీయాలకు వన్నె తెచ్చే కార్యక్రమం కాబోతుంది.